అందరికీ మరో సమయం తక్కువన్నా మీ అందరు కూడా ఒక కుటుంబంలో ఒక వ్యక్తిగా మీ అందరు కూడా ఆ రోజు నన్ను పిలిపించడము, అన్ని కమిటీ వాళ్ళు ఏకమై కూడా నాకు ఇష్టంగా చేసినటువంటి విషయము మేము గుర్తు చేస్తా ఉన్నా. అంటే రాజకీయ నాయకులము వస్తాం, అందరూ కూడా వచ్చారు, అందరు కూడా మాట్లాడి అందరు పోయారు. కానీ సరే, ఒక కొత్త వ్యక్తి అప్కమింగ్ లీడర్గా ఉన్నాడు, వయసు ఉన్నాడు, భవిష్యత్తు ఉంటుంది ఇలాంటి నాయకులకు చేస్తారని చెప్పి మీ అందరు కూడా చాలా ఇష్టంగా చేసినందుకు మీ అందరు కూడా చేతులు జోడి శిరోజు నమస్కరిస్తున్నాను. కానీ కొన్ని పరిణామాల వల్ల ఇబ్బందులు ఏర్పడి, ఒకవేళ ఇది మనం ఓడిపోయినా మనకు అధికారం వచ్చింది కాబట్టి ఈరోజు మనలో కూడా ఒక కాన్ఫిడెంట్ ఉంది, ఏదన్నా మాట్లాడినా ఏదైనా చెప్పినా చేయించగలిగినటువంటి మనలో ఆ నమ్మకం ఉంది కాబట్టి మళ్ళీ మేము ముందుకు వచ్చి మేము మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉన్నామన్న మళ్ళీ పార్లమెంట్ కూడా అభ్యర్థిని తీసుకొచ్చి మరి తను కూడా మన పోటీ చేసింది మీ అందరికి కూడా తెలుసు. కొన్ని పరిస్థితులలో ఆకర్షణల్లో ఇటు అటు అయి కన్ఫ్యూజ్ అయిపోయి ఎవరు ఒక పెద్ద మనిషి చెప్పలేక మధ్యలో ఇవన్నీ కూడా పరిణామాలు ఏర్పడినాయి. దాని తర్వాత తనకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పార్లమెంట్ నిలబెట్టడం జరిగింది. చాలామందిలో ప్రశ్న ఉంది, మా ఇద్దరు మీ ఇద్దరు కలిసి వాళ్ళు కొట్లాడారు, మరి ఇప్పుడు ఏంది పరిస్థితి అని చెప్పి ఇందాక మీడియా వాళ్ళు కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. నేను ఇందాక కూడా అందరికి ఒకటే చెప్తా ఉన్నాను, ప్రతి వేదిక మీద ఒకటే చెప్తా ఉన్నాను, ఇద్దరం కూడా పేదరికం నుంచి ఒక బీసీ బిడ్డగా బడు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులం అన్నా. ఇద్దరం కూడా ఇటు అటు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఏజ్ గ్రూప్లోనే ఉన్నాం ఇద్దరం కూడా. కాబట్టి ఏదో నేను నాకు ఇబ్బంది జరిగింది నన్ను నేను ఓడిపోయినా అని చెప్పి ఏదో కక్ష సాధింపు చేయాలన్నటువంటి వ్యక్తిత్వం కాదు. నేను అందరికీ కూడా స్పష్టంగా చెప్పినాను, నేనేదో నాశనం అయిపోయినో నాకేదో ఈ ఓటమి జరిగిందని చెప్పో ఎదుటోడికి కూడా అది జరగాలి అని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తి అంతకన్నా ఎక్కువ కాదు. కాబట్టి మనస్ఫూర్తిగా తనల్ని తీసుకొని నేను తిరుగుతా ఉన్నాను. ఎందుకంటే జరిగింది జరిగిందానైతే తీసుకురాలేం కదా, కనీసం భవిష్యత్తులో నా తనన్న గెలిపించి రేపు పొద్దుగాల ఎంపీకి ఢిల్లీకి పంపిస్తే మన ప్రాంతపోడు మన ప్రాంతంలో మన కలిసినటువంటి ఇలాంటి వాళ్ళకి రేపు చేస్తే రేపు పొద్దుగాల ఎంపీ లాడ్స్ అలాంటివన్నీ కూడా తీసుకొచ్చి ఉన్నటువంటి సమస్యల మీద మనం అందరం కూడా మన సొంత వ్యక్తి లేక జోబులోకి వెళ్ళి తీసుకొని మీ అందరికి కూడా డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో మనం ఉన్నాం, రాష్ట్రంలో నిధులు వస్తున్నాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, ఎవరికైతే బీఫామ్ ఇచ్చినామో వాళ్ళే మాకు ఎమ్మెల్యేలు అని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళు మొన్న మనకి ఎస్డిఎఫ్ కింద కూడా 10 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అది రూరల్ ఏరియాలో ఏదైనా మండలాలు ఉన్నారో అందులో పెట్టడానికి, తర్వాత మున్సిపాలిటీ కూడా వస్తుంది అనుకో, ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఈ కూడా అయిపోయినాక మున్సిపాలిటీలో కూడా డబ్బులు వస్తాయి మనకి. కాబట్టి అందులో కొన్ని గ్రామాలలో మనం అందరం కూడా ఈరోజు డెవలప్ చేసుకునే పరిస్థితి ఉంది. అన్ని రోడ్లలో డ్రైనేజీలు రోడ్లు సమస్యలు ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది. రేపు తనను కూడా గెలిపిస్తే మనకు అక్కడ నుంచి కూడా ఎంపీ లాడ్స్ కూడా ఉంటాయి కాబట్టి మనం ఇంకా డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకు సేవ చేయొచ్చు, ప్రజలకు ఇంకా మెరుగ్గా మనం అందుబాటులో ఉండి పని చేయొచ్చు అనే ఒక ఆలోచనతోనే వేరే ఏ కక్ష సాధింపులు లేకుండా ఒక ఒక బీసీ బిడ్డకి చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. ఈసారి ఖచ్చితంగా మార్పు రావాలి, ఖచ్చితంగా దేశంలో కూడా ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. కాబట్టి మేమందరం కూడా యువకులమే, మీ అందరూ కూడా ఆశీర్వదించమని చెప్పి చెప్తా ఉన్నాను. ఆ రోజు నాకు వచ్చినప్పుడు అనేక సమస్యలు అందరూ కూడా చెప్పడం జరిగింది. నాకు మనందరికి కూడా తెలుసు, నేను పొద్దుగల కూడా వెళ్ళిన ఈ మైఫేర్ దగ్గర ఉన్నటువంటి రోడ్డు మా అధోగతిగా ఉంది. అక్కడ కనీసం స్ట్రీట్ లైట్ వెలిగే పరిస్థితి లేదు, ఆడపిల్లలు వచ్చిపోయే పరిస్థితి కూడా లేదు. రాత్రిపూట ఆడ ఉన్నటువంటి ఒక ల్యాండ్ పంచాయత్ ఏదో ఉన్నట్టున్నది. అది పొద్దుగల నేను కమిషనర్ గారితో కూడా మాట్లాడినా, ఇమ్మీడియట్గా నేను 2 డేస్లో లైట్లు కూడా పెట్టమని చెప్పిన, నేను అది కూడా అయిపోతుందని చెప్పినారు. ఆ రోడ్ పంచాయతీ కూడా నేను తన కమిషనర్ నాతో మాట్లాడాడు అన్న, అది కొంచెం వాళ్ళ రైతులతో కొంచెం మనం మాట్లాడే కాంపెన్సేషన్ ఏదైనా ఇప్పించేస్తే దాన్ని కూడా మనం సాల్వ్ చేయొచ్చన్నా అని చెప్తే తప్పకుండా ఎలక్షన్ తర్వాత ఒకసారి వాళ్ళని పిలిపిద్దాం, వాళ్ళకి ఏందో వాళ్ళ డిమాండ్స్ ఏందో మాట్లాడి ఖచ్చితంగా దాన్ని కూడా గవర్నమెంట్ మనది ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం మాట్లాడి పైనుంచి కూడా మాట్లాడి తప్పకుండా రోడ్ ఏదైతే అక్కడ ఇబ్బంది జరుగుతుందో ఆ పట్టదారులకు కూడా మనం హెల్ప్ చేసి మాట్లాడదాం, కాంపెన్సేషన్ ఇప్పించి ఆ రోడ్ విషయం కూడా సాల్వ్ చేద్దామని చెప్పడం జరిగింది. దాంతోపాటు మనకు మేజర్ ఇష్యూ ఏముంది, ఉన్నటువంటి అవుట్లెట్ లేవు, చెరువులు మొత్తం కూడా పైకి వెళ్ళొస్తున్నటువంటి మొత్తం కాలుష్యం అవుతుందని చెప్పి ఆ రోజు కూడా నాకు చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఆ విషయంలో కూడా ఒక ఎస్టీపీల గురించి మనకు ఒక్కటి కూడా రాలేదన్నా అని చెప్తా ఉన్నారు.
తప్పకుండా స్పెషల్ ఫండ్ కింద తప్పకుండా ముఖ్యమంత్రి గారు అందరు కూడా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తే, ఇలాగే అందుబాటులో కలుస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతానికి మనం మా వంతు సహకారంగా తప్పకుండా ఇద్దరం కూడా రేపు వెళ్ళి మాట్లాడి ఎలక్షన్ తర్వాత ఈ ప్రాంతానికి మా గుర్తింపుగా తప్పకుండా మీకు తీసుకొచ్చి ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను అనొచ్చు. సరే, మొన్నటి ఎలక్షన్లు అయిపోయినాయి, 2 మాసాలే ఒక టైం వచ్చింది. ఆ 2 మాసాల తర్వాత మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చేసింది. ఇవన్నీ కూడా ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి తప్పకుండా ఇది అయిపోయిన తర్వాత, ఎందుకంటే స్థానిక సంస్థలు ఎలక్షన్ ఉన్నాయి. సరే, మా నాన్న అయిపోయింది, ఈరోజు తనది ఉంది, తనది అయిపోయిన తర్వాత రేపు మా స్థానిక సంస్థలు, మా ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు వాళ్ళు నిలబడి మళ్ళీ మేము ముందుకు రావాలంటే పరిస్థితి వస్తుంది. రేపు ఖచ్చితంగా వీళ్ళ ద్వారా, వీళ్ళు ఏదైతే రేపు మళ్ళీ ఎలక్షన్లో నిలబడతామో, మేము వచ్చి ఖచ్చితంగా మైకి పట్టుకుని తలెత్తుకొని మాట్లాడాలంటే తప్పకుండా ఈ ప్రాంతంలో మేము ఏదో ఒకటి చేసి ఉండాలి. అది మాత్రమే మేము గుర్తుపెట్టుకుంటామన్నా తప్పకుండా మీకు ఆ విషయాలలో మేము సంపూర్ణంగా తెల్లాపూరికి మద్దతు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా కోరుకుంటూ, ఖచ్చితంగా మరి తనకు అవకాశం ఇవ్వాలి, తనకు ఓట్లు వేయాలి, మీ అందరు కూడా ఆశీర్వదించండి. ఇంకో విషయం కూడా, మరి మీ అందరు కూడా, మన తక్కువ ఓటింగ్ శాతం అవుతూ ఉంటుంది మన దగ్గర, అందరు కూడా రావట్లేదు. దయచేసి అది కూడా కొంచెం మీ అందరు కూడా ఒక కొద్దిగా మీ అందరు కూడా ఓట్లు రాపియండి, కొద్దిగా ఓటు రాపించి అందరు కూడా కొద్దిగా సమయం అనుకోకుండా మీ అందరు కూడా కొద్ది సమయం ఇచ్చి ఆ రోజు ఓటింగ్ రోజు రావాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ట్రాఫిక్ ఇష్యూ కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్తా ఉన్నా. తప్పకుండా పోలీస్ స్టేషన్ కూడా మన దగ్గరనే ఉంది కాబట్టి తప్పకుండా ఆర్సీఐతో కూడా మాట్లాడదాం, మాట్లాడి తప్పకుండా ట్రాఫిక్ ఇష్యూ కంట్రోల్ చేద్దాం, మనం తప్పకుండా చేస్తాం. తప్పకుండా మీ ఒక మంచి అవకాశాన్ని మీ మధ్యలోకి ఇచ్చినందుకు తప్పకుండా మీ అందరికి కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ అయిన తర్వాత తెల్లాపూర్లో సంబంధించినటువంటి ఈ గ్రేటర్ కమ్యూనిటీస్ అన్నిటికీ కూడా మా అంత శక్తుల ఎంతవరకు చేయగలుగుతామో తప్పకుండా మీకు ఎక్కడో ఒక దగ్గర విముక్తి కల్పిస్తామని చెప్పి మీ అందరు కూడా మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈరోజు చాలా సంతోషం, తెల్లాపూర్ మున్సిపాలిటీలో అన్ని సొసైటీల ప్రెసిడెంట్లు, కాలనీవాసులతో పట్టి ఇక్కడ తేనా గ్రూప్ వాళ్ళు పెట్టినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు రమణ గారికి, అదేవిధంగా వెంకటరెడ్డి అన్న గారికి, భాస్కర్ రెడ్డి అన్న గారికి, బాబుజీ గారికి, ముఖ్యంగా మా కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ మా అన్న కాటా శ్రీనివాస్ అన్న గౌడ్ గారికి, అదేవిధంగా మా కోఆర్డినేటర్ శ్యామ్ గౌడ్ అన్న గారికి, మా మున్సిపాలిటీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, శ్యామ్ అన్న గారికి, బాబు గౌడ్ అన్న గారికి, అబ్దుల్ బేగి, అదేవిధంగా కృష్ణ అన్నకు, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్కు, రవణకు, వీద రోచారణకు, దిలీప్కు, పండు యాదవ్కు, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఫ్యామిలీకి, నాయకులకు అందరు కూడా పేరు పేరు నమస్తే మధ్యండి. కాలనీవాసులు అందరూ కూడా ఈరోజు అన్న, ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో నాకు ఒక కింది స్థాయి నుంచి, ఎందుకంటే ఒక గ్రామంలో ఒక వార్డు మెంబర్ చేసిన 2005లో, దాని తర్వాత నెక్స్ట్ సారి ఉప సర్పంచ్ అయినా, తర్వాత ఏకైకంగా సర్పంచ్ అయినా, జెడ్పీటీసీగా పోటీ చేసిన, మొన్న ఎమ్మెల్యే చేసి ఇప్పుడు ఎంపీగా చేసిన, అంటే గ్రౌండ్ టు ఎర్త్ తెలిసిన వ్యక్తిని, సమస్యల మీద చాలా అవగాహన ఉన్న వ్యక్తిని, ఖచ్చితంగా రేపు పార్లమెంట్లో గెలిచిన తర్వాత కూడా మీరు చెప్పిన పనులన్నీ కూడా ఎంఎంటీఎస్ రైలు కూడా టైమ్స్ ఎక్కువ టైమ్స్ వచ్చేటట్టు కూడా చేపిస్తాం. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో పోస్ట్ ఆఫీస్ కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చి మీకు కూడా ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. రైలు కూడా పొద్దున వేరే కాలనీలకు పోవడం కూడా అన్న వాళ్ళు చెప్పారు, అంటే ఒక బ్రిడ్జి చిన్న అయింది కొద్దిగా పెద్ద చెప్పారు, ఖచ్చితంగా మీ కేంద్రం నుంచి తీసుకొచ్చి నిధులతో చేపిస్తాం. ఈ ప్రాంతంలో సంగారెడ్డి, అదేవిధంగా మెదక్ పార్లమెంట్లో 7 సెగ్మెంట్లలో కూడా ఒకటి ఖచ్చితంగా అవసరము, పాస్పోర్ట్ ఆఫీసు, అది కూడా చేపించే బాధ్యత తీసుకుంటామని చెప్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే ఈ తెలంగాణలో మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, దేశంలో కూడా ఇండియా కూటమి వస్తుంది, అన్ని సర్వేలలో కూడా ఇండియా కూటమి వస్తుంది. ఖచ్చితంగా సమానత్వం కోరుకునేది అభివృద్ధి కార్యక్రమాలు చేసే పార్టీ కాంగ్రెస్. ఎందుకంటే గతంలో 2 ప్రభుత్వాలు ఉండే బీజేపీ, బీఆర్ఎస్, అక్కడ కనుక్కోండి ఎన్ని ప్రాజెక్టులు కట్టించారు, ఎంత అభివృద్ధి చేసారు. ఒక మతాల మీద ఓట్లాడుతారు, ఒకరేమో ప్రాంతీయ మీద ఓట్లాడుతారు. మరి గత 10 ఏళ్ళ నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా, ఈ సమస్యను తీర్చాల్సిన బాధ్యత ఉండే కదా, ఈ సమస్యను ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పార్టీ ద్వారానే కదా. మేము వచ్చి 3 నెలల నుంచి 4 నెలలు అవుతుంది, దాంట్లో ఒక 2 నెలలు ఎలక్షన్ కూడా వచ్చింది. ఎలక్షన్లు అయినాక కూడా మా నాయకుడు రేవంత్ రెడ్డి అన్న గారికి చాలా విజన్ ఉంది, ఇక్కడ ఒక 10 నుంచి 15 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, తెలంగాణను మోడల్ చేయాలి. ఎందుకంటే కేసీఆర్ దోచుకొని దాచుకోండు,
కానీ మేమందరం చిత్తకి, ఎందుకంటే రేవంత్ అన్న కూడా చాలా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి ఉన్న నాయకుడు. ఆ నాయకత్వంలో నేను కూడా పార్లమెంటు నిధులు ఇక్కడకు రావాల్సిన రాష్ట్ర నిధులు కూడా, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి దగ్గర ఒక ఫోటో కాల్ ఎంపీ ఉన్నంటే మళ్ళీ ముఖ్యంగా నేను రేవంత్ అన్నకు ఒక తమ్ముడు లేకుంటా ఖచ్చితంగా అన్న మా ప్రాంతంలో ఈ మున్సిపాలిటీలలో అందరూ కూడా ఓట్లు వేసి చాలా మెజార్టీతో నన్ను గెలిపించారన్న. ఈ ప్రాంతానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య చాలా ఉంది, ప్రాపర్గా ఈ అండర్గ్రౌండ్ సమస్యకు రాష్ట్రం నుంచి నిధులు, అదేవిధంగా కేంద్రం నుండి మున్సిపాలిటీ శాఖతో కూడా మున్సిపాలిటీకి స్పెషల్ గ్రాంట్ల కింద నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతానికి కూడా అన్ని మున్సిపాలిటీలలో కూడా ప్రతి మున్సిపాలిటీలో కూడా ప్రాపర్గా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్లాన్ చేద్దాం, అటునే ఎస్టీపీ ప్లాంట్లు తీసుకొద్దాం, లేక్స్ కూడా సుందరీకరణ తీసుకొచ్చి మున్సిపాలిటీలో పార్కులు ఒక ఏర్పాటు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఖచ్చితంగా సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్ళము మేము కిందకి, ఎందుకంటే మీరు నేను ఒకసారి సర్పంచ్ చేస్తేనే నాలుగు అవార్డులు తీసుకున్న ఉత్తమ సర్పంచ్గా, అంటే ఎంత ప్లాన్ మెజార్టీ తీసుకుంటున్నారని తెలుసు. ఖచ్చితంగా పంచాయతీ పార్లమెంట్కి పోతున్నా, పార్లమెంట్లో కూడా ఇక్కడ కింద స్థాయి జరిగే సమస్యలన్నీ కూడా వాళ్ళ దృష్టి తీసుకుపోయి అక్కడ నుంచి నిధులు, ఈ రెండు నిధులు తీసుకొచ్చి మేమిద్దరం కూడా సీనన్న ఇక్కడ ఉన్న మున్సిపాలిటీలు మా నాయకులు అందరం కలిసికట్టుగా ఉండి ఈ సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నా. ముఖ్యంగా ఎంపీ గెలిచిన తర్వాత కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాం, టోల్ ఫ్రీ నెంబర్ రిజిస్టర్ చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు వాళ్ళ సమస్యలు నేను తీసుకొని అవి పరిష్కరించే భాగంగా తీసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాం. మీ అందరూ కూడా 13వ తారీఖు రోజు జరిగే ఎన్నికలలో, మే 13వ తారీఖు జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని 1వ నెంబర్ సీరియల్ నెంబర్ 1వ నెంబర్ను ఓటేసి నన్ను దీవించండి, ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునే బాధ్యత నాకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.